हाई फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू सुमा सिंपल व्लॉग्स सो ईरोज वीडियो अच्छे अर्थम कदा काकरकाय पचड़ी सो इधे ना कोसमें एक्स्ट्रा अंत टू डेस बैक रू निव पचल पटा कदा अदा पत्में उ तीनकूदी सो इदे काकरकाय इलाको तिंटे फुल पालाई मंच ते चालजी फस्ट वेलपायू सा अंत उप वेसी दीपेकूं सो चूसर कदा సైజ్ కాకరకాయలు నేను వచ్చేసి 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇలా పొడుగ్గా మరి చిన్నగా అయితే ఆ ముక్కలు కనిపించావు కదా పెద్దవైనా బాగోవు సో ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతది ఆయిల్ వేడైవగానే ఒక 3-4 గండు మిర్చి 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర ఆవాలు కలిపిని వేసుకోవాలి ఇంకేం వేసుకోకూడదండి సో ఈ విధంగా సింపుల్ గా చేసుకున్న చాలా టేస్ట్ గా ఉంటది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా ఇలా పెట్టేసుకోండి సో ఈ విధంగా ఆయిల్ లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి మీరు ఇలా పొడుగైనా కట్ చేసుకోవచ్చు రౌండ్ గైనా కట్ చేసుకోవచ్చు కాకపోతే కాకరకాయ పచ్చడి కొంచెం పెద్దగా ఉంటే ఇలా ఉంటే బాగుంటది తినేటప్పుడు టేస్ట్ మనకి కాకరకాయ ముక్కలు చాలా గోల్డ్ కలర్ లో చేయాలి అప్పుడే మనకి చేదంతా పోతది సో ఇంకా ప్రెగ్నెన్సీ అప్పుడు మిల్క్ రావాలి వేడి కాబట్టి నేను వెల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను కామన్ పర్సన్స్ కూడా వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే నో ప్రాబ్లం అండి సో salt వెల్లిపాయ మనం దంచుకుంటే ఈ విధంగా ముద్దలాగా అయిపోవాలి దగ్గరికి చూసారు కదా ఇలా salt వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ తోటి చక్కగా ఇలా అయిపోతది సో నెక్స్ట్ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకి కాకరకాయలు గోల్డ్ కలర్ లో వచ్చేదాకా కలపాలి మంచి టేస్ట్ ఉంటాయి చేదు రాదు ఎవరైనా తినొచ్చు పిల్లలకు కూడా మంచి పప్పు చారులు పెట్టేసి తినిపించొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక వెల్లిపాయలు దంచుకున్నాం కదా అందులోనే ఒక 2 మీకు ఎంత స్పైసీ కావాలంత కారం వేసుకోండి 1/2 కేజీకి ఒక 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేనైతే కొంచెం కారం తక్కువ తింటా కాబట్టి కొంచెమే వేసుకున్నాను సో ఈ విధంగా వెల్లిపాయలు కారం మిక్స్ చేసి దంచితే ఇలా అయిపోతదండి సో ఇక్కడ చూసారు కదా మనకి ఆయిల్ లో ఎలా వేగాయో కాకరకాయలు సో ఇలా వేగాయి అనుకోండి మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటది ఇంకా మేము వచ్చేసి టమాటా వేస్తామండి టమాటాలు కూడా మీడియం సైజ్ ఒక రెండు వేసుకుంటాము సో చాలా వరకు వేస్తారో లేదో తెలియదు బట్ ఇలా వేస్తే కాకరకాయ పచ్చడి ఏం ఖరాబ్ అవ్వదు ఇలా చేసుకొని మేమైతే ఒక 1 మంత్ ఈజీగా 1/2 కేజీకి 1 మంత్ తినేసేయొచ్చు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి టమాటోలు కూడా మంచిగా ఆయిల్ లోనే మగ్గిపోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి ఈ వెల్లుల్లి కారం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే బ్లాక్ కలర్ వచ్చేసేది రెడ్ గా రాదు నిల్వ పచ్చడి కారం అంతా మాడిపోతది అన్నట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సో కారం అంతా మనకి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి వేడికి సరిపోతుందండి ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా దింపేసి చల్లారినాక మంచి చిన్న జాడీలో లేదంటే గాజు గ్లాసులో పెట్టేసుకొని 1 మంత్ ఆ 2 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు సో ఇంకా నేను ఇప్పుడు ఏంటి పత్తెంలో ఉన్నా కాబట్టి చాలా చాలా మంచిది వెల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను మిల్క్ బాగా వస్తాయి ఒకసారి మీరు డెలివరీ అయిన వాళ్ళు ఇలా ట్రై చేయండి వేడివేడి రైస్ లోకి మంచి వేసుకొని తిన్నారు అనుకోండి మిల్క్ బాగా పడతాయి వేడికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రో వీడియో అయితే ఇది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్